ప్రస్తుత మార్కెట్లో అందుబాటులో ఉన్న మౌత్ వాష్లతో పుక్కిలిస్తే నోరు గొంతులోని కరోనా వైరస్ కణజాలం తగ్గుతోందని సమాచారం. ఫలితంగా స్వల్పకాలం ఇతరులకు కోవిడ్ 19 సంక్రమించే అవకాశం తగ్గుతుందని జర్మనీలోని రూర్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అయితే మౌత్ వాష్ను ఉపయోగించి కోవిడ్ 19 నయం చేయడం సాధ్యం కాదని వారు వివరిస్తున్నారు. మౌత్ వాష్ తో పలుమార్లు పుక్కిళిస్తే నోటిలో కరోనా వైరస్ సంఖ్య తగ్గే అవకాశముందని జర్మనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా రోగుల నుంచి ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాన్ని మౌత్ వాష్ తగ్గిస్తుందని కూడా వారు తెలిపారు. జర్మనీకి చెందిన రూర్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తో ప్రచురితమయ్యాయి. కోవిడ్ 19 రోగుల గొంతు క్యావిటీల్లో అత్యధిక మొత్తంలో వైరల్ లోడ్ కనిపిస్తోందని పరిశోధకులు అన్నారు. అయితే ముక్కు చీదడం, శ్వాస వదిలినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, దగ్గినప్పుడు వైరస్ బయటకు వస్తోందని పేర్కొన్నారు. మౌత్ వాష్లతో నోటిని పుక్కిలించడం ద్వారా వైరస్ కణాల సంఖ్య తగ్గి సంక్రమణకు అవకాశాలు తగ్గిపోతున్నాయని వెల్లడించారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు మౌత్ వాష్ను వైరస్ కణాలతో కలిపారు. నోటిలోని లాలాజలాన్ని పోలిన ద్రవాన్ని సృష్టించారు. 30 సెకన్లు పుక్కిళ్లింత ఎఫెక్ట్ తర్వాత వేరో ఈ6 కణాలను పరీక్షించగా వైరస్ కణాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వేరో ఈ6 కణాలు కరోనా వైరస్ ను ఆకర్షిస్తున్నాయని అన్నారు. చాలా మౌత్ వాష్లు సమర్థంగా పనిచేస్తున్నాయని, 3 రకాలైతే పూర్తిగా వైరస్ను తొలగించినట్టు కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు. అయితే నోరు పుక్కిలించుకున్న తర్వాత ఎంత సమయం వరకు ఈ ప్రభావం ఉంటుందో తెలియదని పేర్కొన్నారు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మరికొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నోరు పుక్కిలించుకోవడం వల్ల వైరస్ సంక్రమణను అడ్డుకోవచ్చని వెల్లడించారు.